ఏం చేస్తున్నావు? పార్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టం అట. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంటమ్మా నువ్వు అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా 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 ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ? నోరు కాదు, చేతులు లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలమేమోనే. కలిసే కలిసే ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి ఏమైంది? కదలంటుంది. చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి? పని చేరుసగం పంచుకుందాం. నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకే ఇలా జరుగుతుంది ఏమిటండి? తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటిదన్నా? అవన్నీ స్వీట్స్ రా, మీకు ఇష్టమని మైసూరు పాకు, జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా? అయితే ఇక్కడ తినకూడదు రా, ఇది ఆ గదిలో పెద్దానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం తినేది. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోనా? ఆ గది అంటే వంట గదా? నీకు తెలియదు, అలా చెప్తాను. అర్థమైందిలే. గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కాలా? సార్ మీరా? ఏమిటయ్యా అలా కొత్తగా చూస్తావు? భలే సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును. ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగొచ్చే? అంతే. గుళ్ళోకి వెళ్దామా, కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకి. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్? ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆట అయిపోయి. అవును, మీ నాన్నగారు ఎక్కడ? ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి. ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవడం ఏంటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల వచ్చేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా, ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజేస్తాను, మీ బాస్ కనపడతాడా? ఏమయ్యా రాంబాబు, మగాడు వైపు సిగ్గుపడతావు. లోపల తీసుకుమ్మా, అమ్మాయిని గదిలో పంపించు. అబ్బా, ఏమండి ఇలా దగ్గరుండి కొత్త దంపతులని గదిలో పంపించడం ఇది 93వ సారి. గాడ్ బ్లెస్ యూ. అమ్మా, ఏంటయా పిలిచావా? సార్, మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా. పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను, ఉండండి సార్. ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీచి చీచి. మీరు రండి సార్. ఇదిగోండి. ఏమిటిది? లుంగి. నేను చస్తేనమ్మను, అది డెఫినెట్ గా నీ చీర అయ్యి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాను అనుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం గోడ. ఏమిటా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా? సార్ లోపలికి ఎప్పుడు వచ్చారు? సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉన్నాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా? సార్ మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్. సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. రండి రండి రండి. ఓకేనా? ఇంకా ఏం చెప్పండి. ఎక్కడ వస్తుందిరా? మీరు కూర్చోండి. లేవరా. ఏమిటిది? మంచం మీద ఆయన కూర్చోబెట్టి నన్ను లేవమంటున్నావు. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్? పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే, విషయం చెప్పండి. నా పేరు శివకాశి, సొంత ఊరు బెంగుళూరు. మిమ్మల్ని యాచిస్తున్నాను. నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఏమండో? నాకు ఇప్పుడే పెళ్ళయింది, వెంటనే ఇంకోసారి పెళ్ళా? ఇదేమన్నా చూసుకోరా, ఆపిల్ తింటారా? చూస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా. చెప్పండి చెప్పండి వెండ్రా. అయ్యో 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 మదనా 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 మదనా, నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగుళూరు వస్తావు. ఓ 10 నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు. అక్కడ ఒక ఇనట్ పెట్టుంది, పక్కనే ఒక బండవాడు ఉంటాడు. వాడిని చూసి రై 6 లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు. అంతే. 15,000 ఇస్తా అన్నారు, 10,000 ఇచ్చేశారు. ఓకే ఓకే. నాకేమీ అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు? దీర్ఘసు మంగళీ భవ. గంపెడు పిల్లలు అక్కర్లేదు, కంటికింపుగా లక్షణంగా ఏడుకొండలవాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కనతల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు. త్వరగా బామ్మెందుకమ్మా, నువ్వు వెళ్ళు. మామా నేను ఇంకా ఆశీర్వదించలేదే. నువ్వేం ఆశీర్వదించక్కర్లేదు, పాలివరా. మదన కామేశ్వర అంతేరా మ్యాటర్. ఇంతే అని చాలా తేలిగ్గా చెప్పారు. ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు. సినిమాలో అయితే పర్వాలేదు, జీవితంలో చాలా రిస్క్. టిప్పు ఒప్పుకోరా, కాస్త నువ్వు నోరు పూసుకుంటావా? ఇంకా నీ వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో. మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు, నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో. మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి, అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా అంటాడు. నేను చూస్తున్నా కదా. ఒప్పుకోవయ్యా, తప్పుకోవయ్యా. నిమజ్జనోత్సవ సభ పాలకొల్. తుకారాం ఇలా రా. ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు, ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంతకాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలని చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరిస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా ఎంత దయామయలు సార్, తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. అమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? యా ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను, నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. ఏయ్ జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది రూమ్కి వెళ్ళకి ఇస్తారులే, పిల్లడు కదా.